ఎత్ర నారేస్తూ పూజ్యంతే. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? సరే నువ్వే చెప్పు. బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఏం మరలా, అదే మడుముఖం, అదే తేడావటం. కానీ అదేంట్రా అలా తయారైంది? ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్లు ఫీచర్స్ అన్ని మారిపోయినాయంట్రా. ఏంట్రా పిల్లడిలాగా, ఆ అమ్మాయి దొరకకపోతే ఇంకెవరు దొరకనట్లు ఏడుస్తావే? పిల్లడిలా ఏంటి, పిల్లడివే. రై అదేడవాలరా, నీళ్ళంటోడిని మిస్ చేసుకుంది చూడు, అదేడవాలి. అదేంట్రా అలా తయారైంది? ఏంట్రా అందాం, ఏంటందాం, నీకులేందా చెప్పు. కాకపోతే కొంచెం తక్కువ, దానికే బ్రేకప్ చెప్పేస్తా? చూస్తూనే ఉండు, దానికంటే మంచిది, దానికంటే గుణవంతురాలు, దానికంటే అర్థం చేసుకునేది, దానికంటే అందం. దానికంటే అర్థమైంది దొరకదే. ఐఫోన్ గోల్డ్ అందరికీ నచ్చుద్దిరా, కానీ బ్లాక్ కే డిమాండ్ ఎక్కువ. నువ్వు బ్లాక్, ఆ గోల్డ్ పోతే ఏంట్రా, నీకు గ్రనైట్ పర్వతమే దొరుకుద్ది. కానీ అదేంట్రా అలా తయారైంది? కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే. మర్చిపోయా, మొన్న నీ పోరి కనపడిందిరా. ఎక్స్ పోరి అదేలే భయ్. అయినా ఇప్పుడు దాన్ని ఎందుకురా బాబు గుర్తు చేస్తావు? నా మైండ్లో ఎప్పుడూ ఎక్స్పైర్ అయిపోయింది. సర్లే అదోలే, ఇంటర్వ్యూకి వెళ్ళాగో ఏమైంది? ఏమవుద్ది, ఉన్న బ్యాక్లాగ్స్ క్లియర్ చేయలేక చేస్తున్నాం, ఇంక ఇంటర్వ్యూ ఏమవుద్ది? మొత్తం దానివల్లేరా? దానికి దీనికి సంబంధం ఏంటి భయ్? సంబంధం ఉంది. ఇద్దరం కాలేజీలో ఉన్నప్పుడు కలిసే బంకులు కొట్టాం, కలిసే సినిమాలకు వెళ్ళాం, కలిసే తిరిగాం. కానీ కాలేజీ బ్రేకప్ రెండో అయిపోయేటానికి అదేమో కాల్ లెటర్తో కంపెనీకి వెళ్ళింది, నేనేమో బ్యాక్లాగ్స్తో ఇంటికి వెళ్ళాను. సర్లే కానీ, నాన్నకేదో అయిందన్నావు, హాస్పిటల్ తీసుకెళ్ళన్నావు, అది కూడా దానివల్లేరా? మీ నాన్న బీపీకి దానికి సంబంధం ఏంట్రా అసలు? మరి నా బ్యాక్లాగ్స్ వల్లే కదా మా నాన్నకి హైబీపీ వచ్చింది. సాడరా, దీనికే సాడ్ అంటున్నావు? మా చెల్లికి ఏం జరిగిందో చెప్తే ఏడుస్తావు. చెల్లికి ఏమైందిరా? ఫీజు కట్టట్లేదని చెప్పి కాలేజ్కి వెళ్ళడం మానేసింది మామ, అది కూడా దానివల్లే. రై మరీ రాను రాను లఫుట్గా తయారవుతున్నావు. మీ చెల్లి కాలేజీకి వెళ్ళబోడానికి దానికి దీనికి అసలు సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఇప్పుడు దానివల్లే కదా నాకు బ్యాక్లాగ్స్ వచ్చినాయి, నా బ్యాక్లాగ్స్ వల్లనే కదా మా నాన్నకి బీపీ వచ్చి హాస్పిటల్లో చేరాడు. డబ్బులన్నీ హాస్పిటల్కి తగిలేస్తే మా చెల్లెలకి ఫీజు ఎక్కడి నుంచి కట్టిద్రా? ఓ అలా వచ్చావా? రే కేరళలో ఫ్లడ్స్ అంటరా, దానివల్లే మా మంది అయిపోయిందిరా. దానివల్లే మా బాత్రూమ్ లైట్ పోయిందిరా. దానివల్లేరా? దానివల్లే. హలో దివ్యా. ఎక్కడున్నావు? ఓ వచ్చావా? నేను లోపలనే ఉన్నా, వచ్చే. రాజేష్ హర్షిత, హర్షిత రాజేష్. హాయ్, నైస్ టు మీట్ యు. కూర్చోండి. ఏ నీకు తెలుసా రాజేష్ ఎంత బా వంట చేస్తాడో? ఒకసారి అయితే పులిహోర కలిపాడు, అదిరిపోయింది అసలు. పులిహోర కలపడం ఇంకా ఆపలేదన్నమాట. అదే మరి టాలెంట్ అంటే. అండ్ హీ సో ఫనీ, ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి అసలు టైమే తెలియదు అందుట ఉంటే. ఆ ఫార్వర్డ్ మెసేజ్లు పంపే గపడేసి ఉంటావు, చీప్ ఫెలో. నువ్వు పడింది కూడా ఆ వాట్సాప్ ఫార్వర్డ్లకే, నేను చీప్ అయితే నువ్వు చీపే. అండ్ చాలా అంటే చాలా మెచ్యూర్. సారీ, నాకు వేరే జోక్ గుర్తొచ్చింది, సారీ.
మా ఇద్దరికి ఎప్పుడు గొడవైనా కానీ రాజేషే సారీ చెప్తాడు. లాస్ట్ టైం అయితే ఇంత పెద్ద గొడవ అయింది. అయినా అప్పుడు తను ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఇప్పుడు గొడవ పడి నువ్వు గెలిచినా నేను గెలిచినా ఓడిపోయేది మన ప్రేమే. ఓడిపోయే మన ప్రేమను బతికిద్దామా లేదా ప్రేమను చంపేసి మనం గెలుద్దామా అన్నాడా? అంటే ఏదో గెస్ చేసి ఉంటది కదా. హే ఆగు, సర్ పే చేస్తారు. యు హావ్ టు పే ఫర్ దిస్ సర్. వెళ్దామా? అప్పుడు దొరుకుతావే, అప్పుడు చెప్తాను నీ సంగతి. పోరా. ఇంకా పలుపు నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చుందామా? నాతోనా? ఎలా ఉన్నావు? ఇప్పటి వరకు చాలా బాగున్నాను. ఇప్పుడేం ఫిట్టింగ్ పడతావు? ఉంటావు ఉంటావు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బిర్యానీ ఆర్డర్ చేశా, థమ్స్అప్ మర్చిపోయా, అది తీసుకురావడానికి వెళ్తున్నా. అది కాదు, నార్మల్గా. ఏముంది, సప్లీస్ క్లియర్ చేస్తున్నా. సింగిల్గా అండి, అంతకు మించి ఏం చేస్తాం? అది నేను అడగలేదే. ఏంటి, నువ్వు కూడా సింగిలేనా? ఏ ఎలాగో, నువ్వు ఇప్పుడు ట్రై చేసినా నేను నీకు పడును. తెలుసుకొని ఏం చేస్తావు చెప్పు. ఆల్రెడీ ఒకసారి రాసి పాస్ అయిన ఎగ్జామ్ మళ్ళీ రాస్తే అవమా చెప్పు. అప్పటికి ఇప్పటికి సిలబస్ చాలా మారింది బ్రో, సో నువ్వు అనవసరంగా ఇప్పుడు రాసి టైం వేస్ట్ చేసుకోకు. ఇంకా ఈజీ సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి, వాటికి ట్రై చేసుకో. ఎక్కడ నువ్వు మళ్ళీ నాకు పడిపోతావేమో అని ముందే బ్రో అనేస్తున్నావా? రాజారాణి సినిమా ఇంకా చూడలేదనుకుంటా. ఇంకోసేపు అయితే మీ బావ వస్తాడు, తననే అడుగు. వచ్చేసావా? అబ్బా, ఎవరు బుజ్జి? బుజ్జి కాలేజ్ మేట్. హాయ్ బ్రో. బ్లూ కలర్ బైక్, తనకి ఇష్టమైన కలర్, బాగానే సెట్ చేసావు. హే, నీకెలా తెలుసు? ఎందుకు తెలీదు, 20 డ్రెస్సులు దాకా కొనిపించుకునింది అది. హే, 20కేం కాదు, ఏదో 3 కట్టావు అంతే. అబ్బా, నువ్వు అలా అంటావు నాకు తెలిసే, అందుకే లిస్టు తీసుకొచ్చా. ఒకటి ఆరా మర్చిపోతానని. 690 కార్సినోజెనిక్ ఏజెంట్స్, 4 క్యాన్సర్ ఫ్యాక్టర్స్, 48 COPD డిసీజెస్, స్టిల్ పీపుల్ స్మోక్ సిగరెట్, గ్లోబల్ వార్మింగ్ ఈస్ రియల్. ఈవీఎస్కి కూడా స్లిప్పులు పెడుతున్నావా? ఆఫ్టర్నూన్ సప్లీ ఉంది కదా, స్లిప్ మారిందిలే. ఇది కరెక్టేనా? కాలేజ్ క్యాంటీన్లో 64 పేస్ట్రీలు, 37 కూల్ డ్రింకులు, 134 ఉల్లిదోశలు ఇచ్చేయాలి. 47 ఫస్ట్ డే ఫస్ట్ షో మల్టీప్లెక్స్ కపుల్ సిట్ టికెట్స్ ఇచ్చేయాలి. 1.5 ఇయర్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ షేర్ ఇచ్చేయాలి. 1 సంవత్సరంలో 549 సిల్క్ చాక్లెట్లు తినింది మంచి నోడు ఎవడని తింటాడాన్ని ఇచ్చేయాలి. ఆఖరికి నా 2 ఏళ్ల మేనకోడల దగ్గర ఐస్ క్రీమ్ దొబ్బేసింది అది, చిన్నపిల్లల దగ్గర ఐస్ క్రీమ్లు దొబ్బేయడం ఏంది బ్రో? అన్నీ చూసుకో, మొత్తం ఇచ్చేయాలి. కానీ తనని చూస్తుంటే అలా అనిపించలేదు బ్రో. మగ కక్కుర్తి బాగుందిగా. బాగుంది, నీకు ఓకేగా? ఓకే. ఏది, ఇద్దరు పక్కన నిలబడండి. నా లెఫ్ట్ సైడ్ నుంచి బంగారం. అబ్బాబాబా, సూపర్ పేర్. థ్యాంక్ యూ. ఫోటో తీస్తావా? బైక్ తీసుకెళ్తున్నాడు. బాగున్నారా? ఏ, ఏం చేస్తున్నావు బ్రో? అది డబ్బు రూపంలో తాగిన నా 2 ఏళ్ల రక్తాన్ని రీఎంబర్స్ చేసి అప్పుడు తీసుకెళ్ళు బైక్.